గం గణపతయే నమః శ్రీమాత్రే నమః జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అయితే చాలామందికి ఒక పని అనుకుంటారు, ఆ పని నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. ఒక సంకల్పం అనుకుంటారు, ఏదో ఒక కోరిక కోరుకున్నారు, అది నెరవేరడానికి చాలా కష్టపడుతుంటారు, కానీ ఆ పని నెరవేరకుండా ఇబ్బందులు పడుతుంటారు. అంటే పెద్ద పెద్ద కోరికలు అయితే మనం తీర్చలేము. అయితే నువ్వు కోరుకున్నది, నువ్వు చేయ తగినది, నీకు సాధించేటటువంటి శక్తియుక్తులు ఉన్నప్పటికీ నీకు ఫలితం రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు కొందరు. ఎందుకంటే దశాంతర్దశల ప్రభావం ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటటువంటి దశాంతర్దశల ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుంది. అనుభవంలో సరైన దశ రానప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు రాహుదశ, కేతుదశ, శనేశ్వర అంతర్దశ, మహర్దశ నడుస్తున్నప్పుడు పనులు అనేవి మనం అనుకున్నాం అనుకున్నట్టుగా జరగవు. ఒకటికి రెండు సార్లు తిరగాల్సి రావడం, కొన్ని పనులు అంటే పూర్తిగా నోటి దాకొచ్చి చేజారిపోవడం, ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఏ సంకల్పం అయినా అది మనం సాధించదగినటువంటిది అయినప్పటికీ కూడా, నాకు అర్హత ఉంది, నాకు వివాహానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కానీ నాకు వివాహం జరగట్లేదు, నేను చదువుకున్నాను కానీ నాకు సరైనటువంటి ఉద్యోగం రావట్లేదు, ఇటువంటి సందర్భంలో తను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఈ కార్తీక మాసంలో చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం మీ ముందుకు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా ఈ పరిహారాన్ని ఆచరించడం ట్రై చేయండి. మన ప్యాకేజెస్కి, జ్యోతిషపరంగా మనం ఇచ్చినటువంటి ప్యాకేజెస్కి చక్కటి ప్రతిస్పందన వస్తున్నది. ఇప్పటిదాకా మీరు కనుక ఆ ప్యాకేజెస్ డీటెయిల్స్ తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీరు మన నెంబర్స్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్. నేను కాల్స్ లేపను, ఇప్పుడంతా కేవలం నేను ఈ భక్తి కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాను, అసలు టైం ఉండట్లేదు కాల్స్ అటెండ్ చేయడానికి. మీరందరికీ పేరు పేరున క్షమాపణ కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కాల్ చేస్తూ ఉంటారు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నేను మీ వాడిని మీరు ఏమన్నా భరిస్తాను. నేను మీరు మనసులో తిట్టుకున్నా కానీ కేవలం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను ఫోన్ లేపాలంటే బాధపడకండి. వాట్సాప్లో మీ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేసి నాకు అపాయింట్మెంట్ కావాలి, అపాయింట్మెంట్ ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటుంది గురుగారు, మిమ్మల్ని లైవ్గా కలవాలని అంటున్నారు, కానీ ఇప్పుడు నేను జనవరి దాకా లైవ్గా నేను అపాయింట్మెంట్ ఇవ్వలేను, చాలా తక్కువ మందికి ఇవ్వగలుగుతాను, ఎందుకంటే వేరే కార్యక్రమాల్లో పూజల్లో మనం బిజీ బిజీగా ఉంటాం కాబట్టి. సో మీరు లైవ్ అపాయింట్మెంట్స్ కాకుండా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదో ఒక టైం దొరికినప్పుడు మీ జాతక చక్రం చూసి పరిహారాలు ఇవ్వటానికి కానీ, అలాగే మీ జాతక రీత్యా సూటబుల్ రత్నాన్ని చూసి మనం పంపించడం కానీ. కార్తీక మాసంలో విశేషంగా మనం రుద్రాక్ష ధారణ విధానాన్ని చెప్తున్నాము. రుద్రాక్షల గురించి మీకు స్పెషల్గా వీడియోస్ పెడతాను రానున్న కాలంలో. ఏ ముఖం సంబంధించిన రుద్రాక్ష ఎవరు ధరిస్తే మంచిది, ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరిస్తే చాలా మంచిది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. కాకపోతే సమయాభావం వల్ల మీ అందరికీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను కాబట్టి జాగ్రత్తగా మన ప్యాకేజ్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఆ రుద్రాక్షకు సంబంధించిన కూడా ఒక కొత్త ప్యాకేజ్ పెట్టాను. కార్తీక మాసంలో రుద్రాక్షలకు విశేషంగా పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన వీడియోలోకి వెళ్ళిపోతే, ఏదైనా సంకల్పం అనుకుంటే అది నెరవేరట్లేదు, ఒక పని అనుకుంటుంటే అది నెరవేరట్లేదు, ఏం చేయాలి దానికి అంటే, చక్కగా ఈ కార్తీక మాస సమయంలో మనకి ఈ చక్కటి విధానాన్ని చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏమిటి అంటే, ఈ వచ్చేటటువంటి శనివారం కానీ సోమవారం కానీ, ఎప్పుడైనా ఈ కార్తీక మాసంలో ఉండే శనివారం కానీ సోమవారం కానీ చక్కగా మీరు చేయాల్సింది. శనివారం చేస్తే విశేషము, సోమవారం చేసినా అద్భుతంగా ఫలితం వస్తుంది. ఈ వారం ఆ వారం అని టెన్షన్ పడకండి, రెండు వారాలు మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది, ఈ రెండు వారాలు చేసుకోవచ్చు. ఇది ఏం చేయాలంటే, మనకి లక్ష్మీ గవ్వలను దొరుకుతాయి. లక్ష్మీదేవి వారికి సంబంధించినటువంటి గవ్వలు కొంచెం పసుపు వర్ణంలో ఉంటాయి అన్నమాట, పసుపచ్చగా. అసలు గవ్వలు అంటేనే లక్ష్మీ స్వరూపాలు, లక్ష్మీ గవ్వలను విశేషంగా పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వలు ఉంటాయి. ఆ గవ్వల్ని మీరు చక్కగా సేకరించండి. ఎన్ని మీ 11 కానీ, ఒక 11 కానీ ఎన్నైనా తీసుకోవచ్చు, లేదా మీ దోశలు పట్టుకుంటే దోశలు నిండేటట్టుగా కానీ, మీరు లేదంటే ఒక పిడికిలు పట్టుకుంటే పిడికిలు నిండేటట్టుగా పట్టుకొని మీ సంకల్పాన్ని కోరుకునేటట్టుగా ఉండేటట్టుగా మీ దోశల నుండి ఎన్ని వస్తే అన్నీ కొనేసుకోండి. వాళ్ళ లెక్కతో పెట్టి ఒక గవ్వకి ఇంత అని చెప్పి కాస్ట్ తీసుకొని మేము పూజా స్టోర్స్లో ఇస్తుంటారు, ట్రై చేయండి. మంచి గవ్వలు కొనుక్కోండి, ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. దీపారాధనకి నువ్వుల నూనె కానీ, ప్యూర్ నువ్వుల నూనె అంటే వంటకి వాడదగిన నువ్వుల నూనె, అంటే మనం వంట చేసుకొని తినాలనుకుంటే ఆ నూనెతో తినగలిగేటటువంటి నూనె అయి ఉండాలన్నమాట. అంటే వంట చేసుకొని తినమని కాదు, అంటే అటువంటి స్వచ్ఛమైన నువ్వుల నూనె దేవత దీపారాధనకి వాడాలి. ఏదో మనకి చెత్తకుండి నూనెలన్నీ డబ్బాల్లో అమ్ముతున్నారు, ఇవన్నీ కొనుక్కొని దీపారాధన చేస్తారు. దేవుడి విషయంలో మీరు అజాగ్రత్త చేసినా, దీపారాధన విషయంలో అజాగ్రత్త చేసినా ఐశ్వర్యం అనేది రాదు. ఎంత కష్టపడినా ఐశ్వర్యం అనేది లభించదు. ఎందుకు రాదు అంటే, దేవుడికి నువ్వు ఇచ్చేవాడు ఆయనే,
మనకి మార్గాలు చూపించేవాడు ఆయనే, ఈ భూమి మీద పుట్టించేవాడు ఆయనే, ఓ మార్గం చూపించేవాడు ఆయనే, నువ్వు ఒక 2 రూపాయలు తినేటట్టుగా చేసేవాడు ఆయనే. ఆయనకే నువ్వు సరిగ్గా పెట్టకపోతే మరి ఆయనకి చక్కటి ఫలితాలు ఎందుకు ఇస్తాడు? కాబట్టి జాగ్రత్తగా మంచి వస్తువులు సేకరించి దేవుడి విషయంలో లోభబుద్ధిని చూపించుకోడు. దేవుడికి అదే కదా, ఓ మామూలు బట్టలు వేసేస్తే సరిపోతుందిలే, దేవుడికే కదా మామూలు నూనె వాడేస్తే సరిపోతుందా, దేవుడికే కదా ఆ పూలు సరిగ్గా ఉన్నా లేకపోయినా పడిపోతుందిలే. ఇలా అజాగ్రత్త దేవుడి విషయంలో చేస్తే మనకు మంచి ఫలితాలు రావు. కాబట్టి జాగ్రత్తలు తీసుకో. దానివల్ల కొత్త దోషాన్ని మూటగట్టుకున్నట్టే ఇప్పుడు పనికిరాని నూనెలు, ఇప్పుడు కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తున్నారు. ఎంతమంది స్వచ్ఛమైన నూనెతో దీపారాధన చేస్తున్నారు? ఎంతమంది స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నారు? ఎంతమంది స్వచ్ఛమైన నువ్వుల నూనెతో చేస్తున్నారు? ఒకసారి మీ మనసు మీద గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంత నేను కరుకుటగా కొనుక్కున్నానా, ఆ డబ్బా మీద ఏదో పేరు ఉంది అంతేనా, సరిపోతుందా? వంటకి వాడదగినటువంటి నూనె అయి ఉండాలి. కేవలం దీపారాధనకు మాత్రమే పనికొస్తుంది అనేటటువంటి నూనెలు ఏమాత్రం పనికిరావు. ఎందుకంటే అదంతా దానిలో ఉన్నటువంటి చెత్తనంతా తీసి అవి నూనెగా తయారు చేసి మాకు షాప్స్లో అమ్ముతున్నారు. దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, దేవుడికి వాడేటటువంటి నూనెని స్వచ్ఛమైనది కొనుక్కొని దీపారాధన చేస్తే మీరు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఇంత పెద్ద సోది చెప్పారు గురుగారు, అసలు మ్యాటర్ వదిలిపెట్టారంటే. ఇక్కడ దీపారాధనకు అంత విశేషం ఉంది అందుకని చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి, వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి మీరు వదిలిపెట్టకండి, పూర్తిగా వీడియోని చూడండి. ఇప్పుడు ఈ గవ్వలు ఏవైతే మన చేతి మందం వచ్చాయో అన్ని గవ్వలు వచ్చినట్టుగా కొనుక్కోండి. అలాగే ఎర్ర వస్త్రం పట్టు వస్త్రం అయితే పర్లేదు, నార్మల్ రెడ్ కలర్ క్లాత్ అయినా కొనుక్కున్నా పర్వాలేదు. అయితే ఇక్కడ ప్రక్రియ ఏమిటంటే, ఫస్ట్ శివాలయంకి వెళ్ళాలి. వెళ్ళి చక్కగా శివాలయ ప్రదక్షిణ చేసుకోవడం, చండీ ప్రదక్షిణ వస్తే చండీ ప్రదక్షిణ చేసుకోండి. చండీ ప్రదక్షిణ తెలుసుంటే, లేదంటే అక్కడ బ్రాహ్మణులకు అడిగితే వాళ్ళు చెప్తారు చండీ ప్రదక్షిణ విధానం, అది అలా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో మీరు నేతి కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మీ సంకల్పం ఏంటో స్వామి చెప్పుకో. దీపారాధన చేసేటప్పుడు 2 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద కొన్ని అక్షంతలు వేసి పసుపు కుంకాలు వేసి ఆ దీపారాధన చేయాలి. మట్టి ప్రమితితో చేయాలి. ఈశాన్యము ఉత్తరము తూర్పు చూసేట్టుగా దీపారాధన చేస్తుండండి. 3 ఒత్తులతోటి కలిపి ఒక చోట 3 ఒత్తులు, టోటల్గా 9 ఒత్తులు వచ్చేట్టుగా చక్కగా తూర్పు ఉత్తర ఈశాన్యాలు చూసేటట్టుగా దీపారాధన చేయండి. చేసిన తర్వాత ప్రదక్షిణ అంతా అయిపోయిన దీపారాధన చేశారు, ఏదైనా మీరు తీసుకెళ్ళినటువంటి నైవేద్యం స్వామివారు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకున్నాక మీ సంకల్పం ఏమిటో చెప్పుకొని ఆ దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క గవ్వలు ఏవైతే పట్టుకున్నారో ఆ గవ్వల్ని ఇలా పట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటటువంటి జపం 100 నిమిషాలు చేయాలి. తర్వాత ఓం నమో పార్వతీ పతయే నమః. పార్వతీదేవిని పరమేశ్వరుని ఇద్దరిని తలుచుకుంటేనే మనకి మంచి ఫలితం వస్తుంది. వాళ్ళు అర్ధనారీశ్వరులు. పార్వతీదేవిని శివుని పూజ చేస్తే పార్వతీదేవిని పూజ చేసినటువంటి ఫలితం వచ్చినప్పటికీ మనం ఓం నమ శివాయ తర్వాత ఖచ్చితంగా ఓం పార్వతీ పతయే నమః కానీ ఓం ఉమానాగలింగేశ్వర స్వామినే నమః అంటూ కానీ ఎలాగైనా పార్వతీదేవిని యాడ్ చేసి మనం ఆవిడకి సంబంధించిన 21 సార్లు జపం చేసి ఇదంతటిని మన సంకల్పం ఏంటో చెప్పుకున్నాం. ఆ ఓం నమ శివాయ జపం చేసాం, ఓం పార్వతీ పతయే నమః అంటూ జపం చేసాం. ఈ యొక్క గవ్వలన్నింటినీ ఎర్రటి బట్టర్లో కింద భూమి మీద పడకుండా జాగ్రత్తగా వేసి దాన్ని మూటగట్టి ఏం చేస్తారు, శివాలయంలో రావి చెట్టు ఉండేటట్టుగా చూసుకోవాలి. ముందుగానే శివాలయంలో రావి చెట్టు దగ్గర వెళ్ళి రావి చెట్టుకి ఇది కట్టేసేయండి. శివాలయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి ఈ యొక్క వస్త్రంలో ఉన్నటువంటి గవ్వలన్నింటినీ కట్టేసేయండి. కట్టేసిన తర్వాత నమస్కరించుకొని మీకు పాజిబిలిటీ ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉండడం, బెల్లం కలిపినటువంటి నీళ్లు పోసేస్తూ రావడం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అది సంకల్పం మీకు మంచి చేస్తుందంటే 100కి 100% ఆ స్వామివారు నీకు నెరవేరేటట్టుగా చేస్తాడు. జాతకంలో యోగం ఉన్నప్పటికీ, జాతకంలో గవర్నమెంట్ జాబ్ యోగం ఉంటుంది, జాతకంలో అన్ని యోగాలు ఉంటాయి, కానీ వచ్చేటటువంటి దశ అంతర్దశలు రాహు కేతు శని యొక్క దశల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రతికూలమైన స్థానాల్లో జాతకంలో ఉన్నప్పుడు, బాధక స్థానంలో ఉన్నప్పుడు, ఇటువంటి స్థానంలో ఉండి వాళ్ళ యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు, రవి రాహులు గ్రహణ యోగం ఇటువంటి యోగం ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నప్పటికీ రాకుండా ఇబ్బందులు పడేటట్టుగా చేస్తుంటారు. కాబట్టి ముందుగా సరైన విధానంగా జాతక పరిశీలన చేసుకొని మీ జాతకాన్ని డయాగ్నోస్ చేసినప్పుడు మీ జాతకం మీ గురించి ఏంటో చెప్తుంది. ఎంతసేపు రాహుకేతుల మీద, శని భగవానుల మీద మనం ఎంతసేపు ఆయన్నే మీద అన్నీ వేసేస్తుంటాం, ఆయన దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసి జాతకంలో ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు జ్యోతిష్కుడి దగ్గర వెళ్ళినప్పుడు అడగండి, గురుగారు మీరు ఇవన్నీ చెప్పారు కదా,
ఫస్ట్ టీవీలో 100 మాటలు మాట్లాడేవాళ్ళు కాదు, యూట్యూబ్లో కనబడి మాట్లాడేవాడు కాదు. రేపు నా దగ్గరకు మీరు వచ్చిన నేను మీకు, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరికీ తెలుసు, ఈ గ్రహాలన్నీ ఈ ప్లేస్మెంట్స్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని ఫస్ట్ నేను మిమ్మల్ని ఏం మాట్లాడివ్వకుండా నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీ డౌట్స్ ఏంటని అడిగినప్పుడు మీరు దానికి సంబంధించి అడుగుతుంటారు, ఎందుకంటే జాతకంలో మీకు ఆల్రెడీ చెప్పబడి ఉంటుంది. మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి మీరే మీ విషయాలు చెప్పేస్తే నేనెందుకు ఇక్కడ జ్యోతిష్కుడు అనేవాడు? ముందు వాళ్ళు చెప్పకముందు ఇతను చెప్పాలి, ఇలా ప్రాబ్లం ఏంటో ఇతను చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు అవతల వాళ్ళు, మీకు అప్పులు ఉంటాయనైనా, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయనైనా, విద్యలో ఇబ్బందులు ఉన్నాయన్నా, ఉద్యోగ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఉన్నాయన్నా, మీరు జాతక అంతర్దశ దశాంతర్దశలు ప్లస్ వాటి ప్లేస్మెంట్స్, పాపార్గల దోషాలు, ఇవన్నీ రకరకాల దోషాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తే మంచిది అనేటటువంటి విషయాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పగలగలేకపోతే వేస్ట్. జ్యోతిష్యం పేరుతోటి మనం డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన చేయకుండా అసలు ఈ మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ గ్రహం ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఏం ఫలితం ఇస్తుంది అనేటువంటి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ జాతకం ఇచ్చి ఆ గ్రహాలకి ఏ గ్రహాలకి ఏ గ్రహాలు చెడు ప్లేస్మెంట్స్ ఉండడం వల్ల ఏ పాపార్గల దోషం వల్ల వీళ్ళు పూర్తిగా ఫలితాన్ని అందుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి సంబంధించి పరిహారాలు ఇచ్చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా యథాశక్తి డబ్బులు ఉన్నప్పుడు జపాలు చేసుకునేటట్టుగా మనం కొన్ని క్లిస్టల్ క్లియర్గా మనం చెప్పేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసుకొని బాగుపడతారు. ఇంట్లో ఉన్నంతకాలం శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటూ కూడా నిత్య జీవితంలో మనం అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. కాబట్టి అవి చేస్తుండగానే మనకు ఫలితాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా జాతక పరిశీలన చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 100% మంచి ఫలితాలు పొందాలి. నేను సన్మార్గం వైపు అడుగులు వేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొన్ని నిజాయితీగానే వీడియోస్ పెడతాను. ఎప్పుడు నేను డబ్బునే ప్రాధాన్యత ఇవ్వను, డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని అయితే నేను ఎప్పుడు ఈ వీడియోస్లో ఎప్పుడో నాకు సంబంధించిన ఎప్పుడు పబ్లిసిటీ చేసుకుంటూ ఉండేవాడిని అవన్నీ చేయట్లేదు. కేవలం డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇవ్వడం కాకుండా మనం స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేయాలి, అలాగే జ్యోతిష్యం గురించి గొప్పతనం, జ్యోతిష్యం గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలనే సంకల్పంతో నా వయసు ఇదైన చిన్నవాడిని అయినప్పటికీ నేను ఈ ఇటువైపు ప్రయాణం చేసి దాని యొక్క అమృత భాండంలో ఉండే అమృతం ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి జ్యోతిష్యానికి ఉందని తెలుసుకొని అది నలుగురికి పంచితే వాళ్ళందరూ చక్కటి మంచి యోగాన్ని పొందవచ్చు అనే ఆలోచనతో మనం ఈ జ్యోతిష వైపు అడుగు వేయటం, నలుగురికి విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరికీ తెలుసు నేను ఎలాంటి వాడినో, ఎటువంటి పరిహారాలు ఇచ్చాను, వాళ్ళందరూ ఎటువంటి మంచి యోగమైనటువంటి జీవితాన్ని అనిపిస్తున్నారో. మీరు కూడా వాళ్ళు ఒకరు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే మన అపాయింట్మెంట్ కోసం మీరు వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాను. ఇక్కడ నుంచి నా వాట్సాప్ నెంబర్ ఒకటే డిస్ప్లే అవుతుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మాత్రమే మీరు కేవలం ఆ నెంబర్కి మాత్రమే మీ డీటెయిల్స్ పెట్టడం, కాల్ చేయడం కానీ చేయమండి. కాల్ లిఫ్ట్ చేయలేదంటే బాధపడద్దు, వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. మాకు రాదు అంటే ఎవరైనా ఒక అబ్బాయిని తీసుకోండి, ఆ పిల్లడికి వాట్సాప్ చేయడం వచ్చి ఉంటుంది. మీ సమస్య ఏంటో వాట్సాప్ ద్వారా తెలియజేయండి. నేను చూసినప్పుడు ఒకవేళ నేను వాట్సాప్లో వాయిస్ రిప్లై ఇస్తాను, చూడగానే ఇమీడియట్గా నేను రిప్లై చేస్తాను. నా దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే నేను ఖచ్చితంగా ఫోన్ ఎక్కువగా నా దగ్గరనే ఉంటుంది, నేను రిప్లై ఇస్తాను. కానీ కాల్స్ అటెండ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నా ముందు ఒక వ్యక్తి ఉంటాడు, జాతకం చూస్తుంటాడు, మధ్యలో కాల్ వచ్చినప్పుడు నేను అటెండ్ చేస్తే అతను డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి మాత్రమే నేను ఫోన్ పక్కన పెట్టేస్తాను. జాగ్రత్తగా మీరు ఫోన్ వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి, జాతకపరిశీలన చేసుకోండి. సత్యసాయి శర్మ కుటుంబ సభ్యుల్లో మీరు ఒకరికండి, ఎంతకంటే. నమస్తే.